सो हेलो गाइस वेलकम बैक टू द चैनल वीडियो लो मनम चूसिनट्लयिते इदि ओक वाटर पंप अन्नमाट दीन्नि एला तयार चेयालन्नदि ई वीडियो लो चेप्पानु अलागे वीडियो अयिते चाला इंट्रेस्टिंग गा उंटदि वीडियो नि असलु स्किप चेयकुंडा चूडंडि अलागे चैनल कि कोत्तगा एवरैते वच्चारो प्लीज चैनल नि सब्स्क्राइब चेसुकोंडि अला पक्कन उन्न गंट सिंबल नि अयिते कोट्टि आल्लो सेट चेसुकोंडि मी फ्रेंड्स कन्ना शेर चेयंडि वीडियो नि मर्चिपोकुंडा लाइक चेयंडि ओके गाइस ఇంకా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఓకే గైస్ ఇప్పుడైతే ఈ వాటర్ పంప్ అనేది ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా వచ్చేసి ఒక పైప్ అయితే తీసుకోవాలి. మీరు మీ మోటార్ సైజు బట్టి పైప్ తీసుకోవచ్చు, లేదంటే మీ దగ్గర ఉన్న పైప్ తీసుకోవచ్చు. ఓకే, అలాగే పీవీసీ షీట్ ఉంది కదా, దాన్ని 3 సర్కిల్స్ అయితే కట్ చేసుకుని అవి కూడా కావాలి. తర్వాత ఒక మోటార్ కావాలి, హై స్పీడ్ తీసుకోండి, ఎందుకంటే వాటర్ పంప్ చేసేటప్పుడు లోడ్ అనేది ఎక్కువ పడుతుంది. ఓకేనా, ఫస్ట్గా ముందుగా ఒక పీస్ అయితే తీసుకోవాలి. అది ఎలా ఉండాలంటే లోపల డయామీటర్ ఎంత ఉంటుందో అంత ఉండాలి, ఎందుకంటే ఇది లోపలికి పెట్టాలన్నమాట పీసు. మీరు చూసినట్టయితే పీస్ అన్నది లోపల సెట్ చేయాలి. మీకు సెట్ చేసి చూపిస్తాను అని ఒకసారి. మీరు చూసినట్టయితే అలా లోపల అన్నది సెట్ చేసుకోవాలి పీసు. అలాగే దానికి కరెక్ట్గా సెంటర్లో హోల్ పెట్టి మనం మోటార్ అయితే సెట్ చేయాలి. మీకు చూపిస్తాను చూడండి, సేమ్ అదే ప్లేస్లో కరెక్ట్గా సెంటర్లో అలా పెట్టి మోటార్ అన్నది ఫిట్ చేయాలి. మయాన్ని సెంటర్లో మనం డ్రిల్ మిషన్తో హోల్ వేసుకోవాలి. చూసారు కదా, నేనైతే డ్రిల్ మిషన్తో హోల్ వేసుకున్నాను. హోల్ అన్నది చిన్నగా వేసుకోండి, ఎందుకంటే ఎంత టైట్గా ఫిట్ అవుతే అంత మంచిది. మనకి వాటర్ లీక్ అన్నది లోపలికి వెళ్లకుండా ఉంటుంది. అలాగే షాఫ్ట్ మీద షాఫ్ట్ లోపలికి ఫెవికిక్ అన్నది వెళ్లకుండా చుట్టూరు ఫెవికిక్ అయితే వేసుకుని కవర్ చేసుకోవాలి. మీకు చూపిస్తాను చూడండి, నేను కటింగ్ ప్లేట్ దగ్గర పెట్టి స్క్రూ డ్రైవర్ లేదా టెస్టర్ ద్వారా మనం గమ్ అయితే వేసుకోవాలి. టెస్టర్ మీద అయితే కొద్దిగా గ్లూ వేసి అది లోపలికి వెళ్లకుండా బయట పక్కన అలా కవర్ చేయాలి. ఓకేనా, దాన్ని డ్రై అవనియండి. డ్రై అయిన తర్వాత బ్యాక్ సైడ్ కూడా గ్లూ అన్నది వేయాలి, అంటే ఫెవికిక్ అన్నమాట గ్లూ అంటే. ఓకేనా, ఫెవికిక్ వేసి చుట్టూరు తిప్పండి. అలాగే షాఫ్ట్ కూడా కొద్దిగా తిప్పండి అన్నమాట, ఎందుకంటే ఒకవేళ ఫెవికిక్ వెళ్ళినా సరే అంటుకుపోకుండా ఉంటుంది. ఓకేనా, మ్యాక్సిమం లోపలికి వెళ్లకుండా అయితే చూసుకోండి. అలాగే ఇప్పుడు వైర్ అయితే తీసుకున్నాం, ఇది వచ్చేసి 2 కోర్ వైర్ అన్నమాట. 2 కోర్ వైర్ అంటే బయటికి కనపడినాక ఒక వైర్ ఉంటుంది, లోపల 2 వైర్స్ ఉంటాయి. అలాగే వైర్ కూడా హెవీ తీసుకోండి, ఎందుకంటే లోడ్ పడుతుంది కదా. ఓకేనా, హీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు టెర్మినల్స్ 2 అన్నది సోల్డరింగ్ చేసుకుందాం. సోల్డరింగ్ కూడా స్ట్రాంగ్గా చేసుకోండి, ఎందుకంటే మళ్ళీ సీల్డ్ ప్యాక్ అయిపోతుంది కదా, మళ్ళీ రిమూవ్ చేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది. అలాగే ఇప్పుడు ఇది వచ్చేసి ఇంపెలర్ తయారు చేయడానికి ఇంపెలర్ అవుతుందన్నమాట. లోపల రేడియస్ తక్కువ పెట్టి కట్ చేయండి. అలాగే బ్యాక్ సైడ్ ఒక పీస్ పెట్టి ఎక్స్ట్రా అంటించుకోండి, ఎందుకంటే షాఫ్ట్కి గట్టిగా పట్టుకోవాలి కాబట్టి. ఓకే, మీకు పెట్టి చూపిస్తున్నాను చూడండి, అలా సెట్ అవుతుంది అన్నమాట. మీకు లోపల పెట్టి చూపిస్తాను ఒకసారి, కానీ చూసారు కదా, లోపల పెట్టి మోటార్ అనేది చెక్ చేసుకోండి, ఎక్కడ టచ్ అవ్వకుండా ఉండాలి. ఒక టచ్ అవుతే మీ శాండ్ పేపర్ ద్వారా రబ్ చేసుకోండి. అలాగే ఇప్పుడు ఇంపెలర్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. కరెక్ట్గా సెంటర్లో మనం అలా పెట్టి స్కేల్ అన్నది మార్కింగ్ ఇచ్చుకోవాలి. స్టార్ సింబల్ మార్క్ ఇచ్చుకోండి, ఎందుకంటే మనం 4 బ్లేడ్స్ అన్నవి పెట్టాలి ఇందులో. ఓకేనా, మీకు బ్లేడ్స్ అన్నవి కూడా ఎలా పెట్టాలో చూపిస్తాను. ఇప్పుడు మనం 4 బ్లేడ్స్ అన్నది పెట్టాలని చెప్పి మార్కింగ్ తీసుకున్నాం కదా, మీది ఏ పైప్ అయితే ఉంటుందో ఆ పైప్ తీసుకుని దాని పీసెస్ అన్నీ కట్ చేసుకోవాలి. చూసారు కదా, నా చేతిలో పీస్ ఉంది కదా, సేమ్ అలాంటివి 4 పీసెస్ అన్నవి కట్ చేసుకొని అలా ప్లేస్ చేసుకోవాలి. మీకు ఫోటో చూపిస్తాను చూడండి, చూసారు కదా ఇలాగ 4 బ్లేడ్స్ ఎలా పెట్టుకోవాలి. ఓకేనా, 4 బ్లేడ్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మోటార్ అనేది మనం కరెక్ట్గా ఫిట్ చేసుకోవాలి. కరెక్ట్గా సెంటర్లో అయితే ఫిట్ చేసుకోండి, అలాగే బ్యాక్ సైడ్. ఇప్పుడు మనం మోటార్ ఫిట్ చేసిన తర్వాత బ్యాక్ సైడ్ స్పేస్ ఎక్కువ వదలకూడదు, మరీ బయటకు వచ్చేకూడదు, కరెక్ట్గా సెట్ చేసుకోండి. అలాగే ఫ్రంట్ కూడా పెట్టుకున్న తర్వాత దీన్ని కరెక్ట్గా సెంటర్లో ఫిట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ చూసుకోండి, ఇంపెలర్ అన్నది కరెక్ట్గా లోపలికి ఉందా లేదంటే బయటకు వస్తుందా. బయటకు వస్తే కొద్దిగా ఇంపెలర్ అన్నది శాండింగ్ చేయండి. ఓకేనా, చూసారు కదా, అది మోటార్ అనేది ఏమవుతుందంటే లోపల కొద్దిగా లాంగ్ తక్కువ ఉంది, అది ఊగుతుంది అన్నమాట. దాన్ని కవర్ చేయనాకని చెప్పి నేను ఇంకొక పీస్ అయితే తీసుకున్నాను, పైప్ పీస్ కట్ చేసి లోపల సెట్ చేసాను. చూసారు కదా ఎలా సెట్ చేశాను, ఇప్పుడు మోటార్ అయితే షేక్ అవ్వలేదు. ఓకేనా, ఎందుకంటే అది కరెక్ట్గా సెంటర్లో అన్నది ఫిట్ అవ్వాలి. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి, మెయిన్ సెంటర్లో అయితే ఉండాలి, లేదంటే ఇంపెలర్ అన్నది అటు ఇటు ఊగుతుంది. ఓకే, ఇప్పుడు కరెక్ట్గా సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు గ్లూ వేసుకోండి. సేమ్ అదే ప్రాసెస్తో స్క్రూ డ్రైవర్ మీద కానీ టెస్టర్ మీద కానీ వేసుకుని జాగ్రత్తగా సైడ్లో అయితే మాత్రం వేయండి,
అలాగే గ్లూ అన్నది ఎక్కువేయండి. ఎందుకంటే మనం ఇది వాటర్తో వర్క్ కదా, లోపలికి మోటార్ లోపలికి మాత్రం వాటర్ వెళ్ళకూడదు, ఓకేనా? ఇప్పుడు బయటికి మనకి ఏ ఛాంబర్ అయితే కనిపిస్తుందో ఆ ఛాంబర్లో మాత్రమే వాటర్ ఉండాలి. లోపల మోటార్ ఉన్న ఛాంబర్లోకి మాత్రం వాటర్ వెళ్ళకూడదు. వాటర్ వెళ్ళిందంటే మోటార్ పని ఇంకేళ్ళు కదా దుకాణం మంది చూసుకోండి. అందుకని చెప్పి వాటర్ టైట్ సీల్ అయితే చేయాలి. మీరు ఎక్కువ గ్లూ వేసి బాగా డ్రై అవ్వండి, లేయర్ బై లేయర్ గ్లూ వేయండి. అలాగే బ్యాక్ సైడ్ క్యాప్కి కూడా హోల్ కూడా టైట్గా పెట్టి, మీకు ఎంత టైట్గా కుదిరితే అంత టైట్గా పెట్టి వైర్ అన్నది టైట్గా ఎక్కించడానికి ట్రై చేయండి, ఓకేనా? ఇప్పుడు దీన్ని కూడా స్టిక్ చేద్దాం. ఓకే, స్టిక్ చేసిన తర్వాత వైర్ దగ్గర కూడా గ్లూ వేయండి, వైర్ దగ్గర కూడా గ్లూ వేయండి. అలాగే ఇప్పుడు చూసినట్టయితే మీరు ఇంపెల్లర్ దగ్గర ఫ్రంట్లో కవర్ చేసే పాటు మీకు దీన్ని తర్వాత చూపిస్తాను, ఓకేనా? నేను చెప్పినట్టు వైర్ దగ్గర మాత్రం గ్లూ అన్నది ఎక్కువ వేయండి. ఓకే, ఇప్పుడు ఇంపెల్లర్ అన్నది ఇందులో సెట్ చేద్దాం. ఇంపెల్లర్ తీసుకుని కరెక్ట్గా సెంటర్లో చూసారు కదా, అలా సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకుని కరెక్ట్గా తిరుగుతుంది లేదా. ఇది ఇందాక మీకు చూపించింది ఇంపెల్లర్ మీద వస్తుంది అన్నమాట, జాలీ టైప్లో ఉంటుంది. మీకు కావాలంటే సెంటర్లో ఒక హోల్ పెట్టుకోవచ్చు, నేనైతే బాగుంటుంది కదా అని చెప్పి అలా హోల్స్ పెట్టాను. ఇప్పుడు దీని అవుట్పుట్ పైప్ అయితే ఇది చూసారు కదా, అవుట్పుట్ పైపు. ఓకే, ఇది కొద్దిగా లెంత్ ఎక్కువ ఉన్నది, దీన్ని కొద్దిగా కట్ చేద్దాం. ఓకే, మీకు ఎంత హైట్లో కావాలంటే అంత హైట్ తీసుకోవచ్చు, నేనైతే మ్యాక్సిమం దాన్ని సెంటర్ కట్ చేసేస్తాను. ఓకే, దీన్ని సెంటర్ కట్ చేసిన తర్వాత మీకు చెప్తాను అది కరెక్ట్గా షేప్లో కన్నది ఎలా తేవాలో చూపిస్తాను. చూసారా, అది కరెక్ట్గా పైప్ ఎలా ఉందో అలాగే ఉంది, సేమ్ యాస్టిస్ షేప్. అది ఎలా తేవాలంటే మీ దగ్గర శాండ్ పేపర్ ఉంటుంది కదా, ఆ శాండ్ పేపర్ అనేది దానికి చుట్టండి అన్నమాట. అంటే ఓ మ్యాక్సిమం అది అలా పట్టి పట్టుకున్న తర్వాత మీరు శాండింగ్ చేసేయండి. దాన్ని శాండింగ్ చేస్తే కరెక్ట్గా మనం పెట్టిన తర్వాత పైప్కి పెట్టిన తర్వాత ఏమవుతుంది, పైప్ షేప్లోకి వస్తుంది. ఇంకా అలా రబ్ చేసిన కొలది అది ఆ షేప్లోకి అయితే వస్తుంది, మీరు చూసారు కదా. ఇప్పుడు దీనికి మార్కింగ్ పెట్టుకుని మయాన్ని హోల్ పెట్టి దీన్ని అంటించిన తర్వాత మీకు చూపిస్తాను. గ్లూ మాత్రం ఎక్కువ వేయండి చెప్తాను, చూసారు కదా. మీరు చూసినట్టయితే నేను గ్లూ అన్నది టైట్ చేసి దాన్ని అవుట్పుట్ పైప్ అయితే మాత్రం స్ట్రాంగ్గా అంటించాను. ఇప్పుడు దీని మీద ఇంపెల్లర్ కూడా అదే కవరింగ్ చేస్తాం. మీరు చూసినట్టయితే మోటార్ అనేది స్మూత్గా రన్ అవుతుంది. మీరు ఒకసారి దీన్ని వ్యూస్ అయితే చూడండి, ఎలా లుక్స్ ఎలా ఉన్నాయో. ఓకే, మీరు చూసారు కదా దాని అవుట్పుట్ పైపు. అలాగే మీకు చూపిస్తాను చూడండి, గ్లూ అన్నది అలా వేసుకోండి. ఓకే, ఇప్పుడు ఇక్కడైతే వాటర్ పెట్టాను, మీకు టెస్టింగ్ చేసి చూపిస్తాను. 3.7 వోల్ట్ బ్యాటరీతో లిథియం బ్యాటరీతో టెస్టింగ్ అన్నది చూపిస్తాను మీకు. ఓకే, మోటార్ వైర్స్ కలిపి ఫస్ట్ మీరు ప్లస్ మైనస్ ఒకసారి చూసుకోండి. ఎట్ సైడ్ అయితే మనకి ఎయిర్ అన్నది వస్తుంది చూసుకోండి, ఎయిర్ కూడా వస్తుంది దీని ద్వారా లైట్గా వస్తుంది. మీరు చూసినట్టయితే మోటార్ ప్రెజర్ అయితే ఎక్కువ ఉన్నది, వాటర్గా చూసారు కదా ఎంత దూరం అయితే వెళ్తుందో. ఓన్లీ 3.7 వోల్ట్ లిథియం అయాన్ బ్యాటరీతోనే ఇంత దూరం రన్ అవుతుంది చూసుకోండి, ఓకేనా? అలాగే ఈ వీడియోకి ఇంతగా ఛానల్ ఎవరైతే అది కొత్తగా ఛానల్కి అయితే ఎవరు వచ్చారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్కి ఆల్లో సెట్ చేసుకోండి, అలాగే లైక్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఓకే, వీలైతే మీ ఫ్రెండ్స్కి అనేది షేర్ చేయండి. బాయ్ బాయ్ గాయ్స్.